పైన మరి కనపడాలి, కనపడతారండి. ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము, ఏదైనా అవసరమైన ఫోన్ నెంబర్ ఇస్తాము. వర్క్ మీద ఫెయిల్ అవుతుంది. అక్కడ ఇల్లు వచ్చిందా అన్న? అమ్మఒడి స్థలం వచ్చిందా? ఓకే అమ్మఒడి ఫ్యాన్గుర్తు జగన్ గారు పథకాలు వస్తున్నాయా? ఏ పనుందా సార్? ఏం పథకాలు వచ్చినా? పది మందికి చెప్పాలి, చెప్పాలి. గుర్తమ్మ 10వ తారీఖు పథకాలు వచ్చినా అమ్మా? ఏమ్మా పథకాలు వచ్చినాయా? ఇల్లు వచ్చిందా? 10 మందికి చెప్పండి. ఫ్యాన్ గుర్తు అమ్మా, నేను ఎప్పుడు ఫోన్ చేస్తే మేము అందుబాటులో ఉంటాం అమ్మా. ఎక్కడైంది? మా పైన ఉన్నారా? అమ్మా ఇల్లు వచ్చిందా? ఇల్లు వచ్చిందా? మేడం వాళ్ళ పథకాలు చూస్తామ్మా. పథకాలు కూడా చెప్పండి, చెప్పాలి. జగన్ గారు గుర్తుపెట్టుకోడు, అమరేష్ గారు మా అందరికీ చెప్పండి. ఇల్లు వచ్చిందా? ఇల్లు వచ్చిందా? పథకం పెట్టారా? ఎందుకని అమ్మ ఒకటి వస్తుందమ్మా, కంపల్సరీ వస్తుంది. వస్తుంది ఇస్తూ అయితే బాగా ఒక
ఇల్లు వచ్చిందా వారి కోడి చెప్పమ్మా ఆరోగ్యం ఎలా ఉంది కార్పొరేటర్ కాబోయ్ కార్పొరేటర్ గారు జగన్ గారు తరఫున వచ్చారు మా ఆరోగ్యశ్రీ కార్డు ఉందా మామగారికి ఓటు ఉందమ్మా మామగారికి ఆరోగ్యశ్రీ కార్డు వైట్ కార్డు ఉందా అలాగెళ్తాం వచ్చాం సార్ మళ్ళీ అలానే మా రాక్షణం తీసాక పైన ఉన్నారా సార్ పైన రిసెప్షన్ అందరికి కాస్త చెప్పండి సార్ నమస్తే అండి నా పేరు భీమశెట్టి ప్రవల్లిక తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి ఈరోజు కరెన్సీనగర్లో ప్రచారం ప్రతి ఇంటికి గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది వాళ్ళకి పథకాలన్నీ మన సీఎం అందజేస్తున్న పథకాలన్నీ అందుతున్నాయా లేదా వాళ్ళ సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే అది కేవలం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు సంక్షేమ పథకాలు అందజేయడం వల్ల ఇప్పుడు అమ్మఒడి కానివ్వండి పేదవాడికి సొంత ఇల్లు కానివ్వండి అలాగే చేయూత విద్యాదీవన ఇలా ఎన్నో రకాల పథకాలు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందజేయడం జరిగింది దీని వలన ప్రతి ఒక్కళ్ళు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి ఇప్పుడు మేము గడప గడపకి వెళ్ళి కనుక్కుంటున్నప్పుడు నన్ను మీ కూతురుగా అనుకోండి వాళ్ళు కూడా నువ్వు మా బిడ్డ లాంటివమ్మా అలా అలా మాట్లాడుతూ జరిగింది అలాగే దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందండి ఇదే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ డివిజన్ని 1వ డివిజన్గా తీసుకుంటానని హామీ నమస్కారం అండి ఇప్పుడు రేపు జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 10వ తారీఖు నాడు జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మా అమ్మాయి భీమశెట్టి వల్లిక ఇక్కడ
మూడవ డివిజన్లో కార్పొరేట్ అభ్యర్థినిగా పోటీ చేస్తుంది. ఆ అభ్యర్థినికి సపోర్ట్గా మేము అందరం కూడా ఈ వార్డు మొత్తం కూడా గడప గడప కూడా ప్రచారం చేస్తున్నాము. ప్రచారం చేస్తుంటే పాప ప్రతి గడపకి ఎక్కితే ప్రతి గడపలో కూడా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు అందరూ కూడా ఒకే ఒక మాట చెప్తున్నారు, అమ్మ ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో నువ్వు పోటీ చేస్తున్నావు, నీకు తప్పనిసరిగా నీకు ఓట్లేస్తాము, నీవు మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు మనకు మేము తీసుకుంటున్నాము, దానిలో భాగంగా ఆయన కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కూడా కార్పొరేషన్లో పెట్టింది కాకుండా ఆ వర్గాలకు చెందినటువంటి మహిళలందరికీ కూడా 45 ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళకు కూడా మనకి వాళ్ళకి పెన్షన్గా వాళ్ళకి ఇస్తున్నాడు. వాళ్ళకి 3 సంవత్సరాలు కూడా మొత్తం 75,000 రూపాయలు పెన్షన్ వచ్చేలాగా వాళ్ళకి అందజేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ పెన్షన్ కూడా పెంచుకుంటూ పోతూ ఆయన 5 సంవత్సరాలకు గాను 3,000 రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజున పిల్లలు పట్టించుకోకపోయినా కూడా మహానుభావుడు ఇచ్చినటువంటి పెన్షన్తో మేము వృద్ధాప్యంలో ఇవాళ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వికలాంగుల పెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా వికలాంగుల పెన్షన్ కూడా అందుతున్నాయి. ఇవాళ అమ్మ ఒడి లాంటి పథకాలు కూడా ఇచ్చి మా పిల్లలకి ఎంతో చేయూత ఇస్తున్నారు, మా పిల్లలకి మంచి భోజనం పెట్టిస్తున్నాడు. తర్వాత అదేవిధంగా పిల్లలకి కావాల్సినటువంటి మేము కొనాల్సినటువంటి బట్టలు కూడా పిల్లలకి బట్టలు కొనిస్తాం, తర్వాత స్కూల్ బ్యాగులు కొనిస్తాం, బుక్స్ కొనిచ్చడం, వాళ్ళకి కూడా షూ కూడా కొనిచ్చి ఆయన మాకు ఒక పిల్లలందరికీ కూడా ఒక మేనమామలాగా వాళ్ళందరికీ కూడా నిలిచి ఎటువంటి సంక్షేమ పథకాలు కలగజేస్తున్నారు. కాబట్టి మేము తప్పనిసరిగా మీకు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మీరు ఉంచున్నారు. అందులో యువనాయకుడు తూర్పు నియోజకవర్గంలో మన దేవినేని నెహ్రూ గారు తనయుడు అవినాష్ గారు ఈ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా వారు ఉన్నారు. ఆయన ఇన్ఛార్జిగా ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా పోటీ చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే మనందరికీ తెలుసు విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గ్రామాల్లో కానివ్వండి, ఈ వార్డుల్లో కానివ్వండి, ఎన్నాళ్ళ నుంచో దేవినేని నెహ్రూ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్లు కానీ ఈ కాలనీలు కానీ మంచి రోడ్లు అవి కూడా ఎంతో డెవలప్మెంట్ చేశారు. అలాంటి డెవలప్మెంట్ అదేవిధంగా ఆయన ఉన్నప్పుడు ఎలా అయితే డెవలప్మెంట్ ఇదిగా చేశారో తన తనయుడు కూడా ఇప్పుడు ఈ బాధ్యతలు తీసుకొని విజయవాడ తూర్పు నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ప్రతి చాట కూడా ప్రతి పబ్లిక్ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయన దగ్గరకి సొంతంగా తన సమస్యలాగా తీసుకొని ప్రతి వార్డులో కూడా తిరిగి ఎక్కడ ఏం జరుగుతున్నా సరే ఒక కనీసం అరగంటలో అక్కడ వెళ్ళిపోయేసి అక్కడ ఉన్నటువంటి నివాసితులకి ఏమేమి అవసరమో ఏమి కావాలో వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో తెలుసుకొని ఇవాళ అంతా కూడా నియోజకవర్గం మొత్తంలో కూడా ఆయన పర్యటన చేస్తున్నారు. ఆయన పర్యటన చేసినటువంటి ఆయనని సపోర్ట్ చేసినటువంటి క్యాండిడేట్ మా భీమిశెట్టి ప్రవళిక, ఆయన కూడా మాకు ఈవిడ గెలుపు కోసం కూడా రేపు 2-3 రోజుల్లో కూడా ఆయన కూడా పాదయాత్రలాగా ఈ డివిజన్లో కూడా తిరగబోతున్నారు. ఇదే డివిజన్లో మొత్తము ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లు మొత్తము కూడా ఆయన కష్టపడి మామూలుగా తిరిగి ఎవరికి ఏం కావాలో రోడ్లు కావాలా మంచి కావాలా అని కూడా తిరిగి చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మాకు అదృష్టం ఏంటి, రేపు ఏదైనా కూడా 10వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో కార్పొరేషన్ విజయవాడ కార్పొరేషన్ మేయర్గా మాత్రం తప్పనిసరిగా మా ప్యానల్ మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యాన్ గుర్తు పైన అందరూ ఓట్లేసి గెలిపిస్తారు అని నమ్మకం మాకుంది. 3వ డివిజన్లో కూడా భీమిశెట్టి ప్రవళిక కూడా అమ్మాయి కూడా, ఎందుకంటే అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి అమ్మాయి, మంచి విజ్ఞత కలిగినటువంటి అమ్మాయి, మంచి యంగ్ పర్సను, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో కూడా మొత్తం చూస్తున్నావు తల్లి, నువ్వు గెలుస్తావురా తల్లి అని ముందు మాకన్నా ముందు వెళ్ళినటువంటి
నివాసితులు మాత్రం అందరూ ప్రజలు కూడా ఓటర్ వాసులు అందరూ కూడా రకంగా చెప్తున్నారు మంచి స్పందన ఉంది మాకు ఎక్కువగా మెజారిటీ అయితే ఎంత వస్తుందో అనేది మేము గెలుపైతే ఖాయం మెజారిటీ ఎంత వస్తుందో అనేది ఆలోచనతో మేము ఎదురు చూస్తున్నాము తప్పనిసరిగా మేము కోరుకునేది ఒకటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాము ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులనే మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి ఆలోచన మాకుంది బీటెక్ చదువు